నేను హీరోగా యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన ఆనందం మళ్ళీ మొదలైంది సినిమాని రేపు 6 తారీఖు రిలీజ్ చేస్తున్నాము. ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ సెన్సర్ వచ్చింది, అది మెయిన్లీ ఎందుకంటే మనం ఆనందం సినిమా చేసినప్పుడు దానిలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ అంతా అప్పుడు జస్ట్ కాలేజ్ గోయింగ్. ఈ సినిమాలో ఎలా అంటే ఇప్పుడు అందరూ పెళ్ళి అయిన తర్వాత, సో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఈ సినిమాలో ఎక్కువ అండ్ కామెడీ దానిలో కూడా. ఇప్పుడు పబ్లిక్ ప్రెసెంట్ సిచ్యువేషన్లో పబ్లిక్ ఏది ఎంజాయ్ చేస్తున్నారంటే స్పెషలీ డబుల్ మీనింగ్ డైలాగ్స్, అది ఎక్కడ సెన్సర్ కట్ చేయకుండా మనకి ఓవర్ 18 చూసి ఎంజాయ్ చేయాలి విషయాల్ని ఈ సినిమాలో ఎక్కువ నేను పెట్టాను. మెయిన్ రీజన్ ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎన్జే రత్నవత్ గారే నన్ను హీరో అండ్ డైరెక్టర్గా ఫస్ట్ ఇండస్ట్రీ లాంచ్ చేశారు స్వీట్ హార్ట్ సినిమాతో. ఆ స్వీట్ హార్ట్ సినిమాని నేను మంచి కథతో మంచి ప్యాడింగ్తో అన్ని తీశాను, కానీ అది అప్పుడు ఆ ట్రెండ్ కరెక్ట్గా అనిపిస్తుంది ఎందుకంటే అది ఒక సీరియస్ మూవీ. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా అంటే పబ్లిక్ అందరూ వాళ్ళకి చాలా టెన్షన్లు ఉన్నాయి, సో వాళ్ళు ఒక సినిమా థియేటర్కి వెళ్తే ఎంటర్టైన్ అవ్వాలనుకున్నారు. మెయిన్ కామెడీ ఈజ్ మెయిన్. సో ఈ సినిమాకి ఆనందం మళ్ళీ మొదలైనందుకు ఎక్కడ చూసినా ఏ పబ్లిసిటీ అయినా నేను పెట్టే మెయిన్ ఇది, దిస్ ఇస్ 100% రొమాంటిక్ కామెడీ. ఒక కామెడీ సినిమాని రొమాంటిక్గా చెప్పాము, ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఐ మీన్ ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నాను, సెన్సర్ చూసిన తర్వాత ఒక మెంబర్ అంటే తను నా ఫ్యాన్ అని చెప్పారు, ఆకాష్ గారు మీ ఆనంద సినిమా నుంచి పిలిస్తే పలుగానే చూశాను, మీ దగ్గర నుంచి ఇలాంటి సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఖచ్చితంగా ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఇదే. ఈ ప్రెసెంట్ ట్రెండ్ ఏంటో అదే నేను ఈ సినిమా చేశాను. ఈ సినిమాతో ఏదో ఆకాష్ కుమ్మేశ్వరు అది చేసి అని చెప్పి ఏముండదు, అంటే ఈ సినిమా ఒక కమర్షియల్ సక్సెస్. ఈ సినిమా నేను ఒక మీద చెప్తాను ఎలా అంటే ఈ సినిమాతో నా ప్రొడ్యూసర్కి మంచి లాభాలు వస్తుంది, నాకు ఒక కమర్షియల్ హీరో వాల్యూ వస్తుంది. ఈ సినిమా తర్వాత నేను మంచి మంచి సినిమా తీస్తాను. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత నేను ఇంకా ఒక నా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ని నేను ప్రూవ్ చేయడానికి మంచి సబ్జెక్ట్ తీసుకుని చేస్తాను. ఈ సినిమా సోల్లీ బేస్డ్ నాతో పాటు కామెడియన్స్, ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ కామెడియన్స్ అందరినీ ఈ సినిమాలో పెట్టాను. సక్సెస్ కాలేకపోయింది, మధ్యలో గ్యాప్ ఇచ్చాం మేము. మంచి స్టోరీ చేసుకొని స్క్రిప్ట్ తయారు చేసుకొని ఆనందం మళ్ళీ మొదలైంది, ఆనందం ఎలా హిట్ అయిందో ఆనందం మళ్ళీ మొదలైంది కూడా అలా హిట్ కావాలని ప్రేక్షకుల్ని మేము అందరినీ కోరుకుంటున్నాను. ఆకాష్కి మరొక హీరోగా చూడాలని, ఒక క్లాస్గా మాస్గా నెక్స్ట్ మూవీలో మీరు చూడాలని ఛాన్స్ ఇస్తే మీకు అందరికీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఐఎమ్ ఏంజల్ సింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ యాంటీ హీరోయిన్ ఇన్ దిస్ మూవీ, బట్ ఐ లవ్ మై రోల్ బికాస్ ఆఫ్ ఆకాష్. ఐ కేమ్ ఇన్ దిస్ ఫీల్డ్, ఐ మీన్ టాలీవుడ్. We met in Bollywood movie, it will be released very soon. He just seen the talent in me and he brought me here. Thank you so much for him that he gave me chance in this movie, and the story is very very adorable, just lovely movie, all in one comedy plus affairs, loving, fights, everything in all in one. So it's like thank you very much for producer also, the good director, supporting director. Anandam Malli Modalaindi. Akash gariki, Ratnavati gariki, iddariki thanks. Manchi role ichcharu andaru, young comedians tho paatu naaku kuda oka manchi avakasam idi. Lucky entante dadapu 14-15 samvatsaral tarvata kuda Anandam ane title ippudu manaku బాగా ఉపయోగపడుతుంది. అది చాలా సినిమాలకి అదృష్టం ఉండదు, ఆయనకి ఆ సినిమా అంత భాగ్యం చేసుకుంది. జనాలకి ఇప్పుడు కంపల్సరీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. సూపర్గా వచ్చింది సినిమా, అందరు వచ్చి సినిమా చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్. ఆనందం మళ్ళీ మొదలైంది, ఈ సినిమాలో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను చెప్పేదానికంటే మొత్తం ఆకాష్ గారు మొత్తం వివరించారు క్యారెక్టర్లో అన్నీ కూడా. ఈ సినిమాలో నా క్యారెక్టర్ జంబోరామండి, ఒక కెమెరామెన్ క్యారెక్టర్. ఒక కెమెరామెన్ ఎంత కామెడీ చేయొచ్చో అంత కామెడీ చేయించారు సినిమాలో. ఈయన హీరో అండి, నేను కెమెరామెన్ అండి. ఆయన్ని హీరోగా ఎలా చేద్దామని నేను ట్రై చేస్తుంటాననేది
నా క్యారెక్టరేషన్ అండి. ఆడియన్స్ కూడా నాకు ఫోన్ చేసి చాలా మంచి పాట చేశారు, బాగుంది సినిమా రిలీజ్ కోసం చూస్తున్నాం అని చెప్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మా రత్నవత్ గారికి, తర్వాత మా దొండి గణేష్ గారికి, మా డైరెక్టర్ కమ్ హీరో ఆకాష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.